నమస్కారం, జేపీటీవీ న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు అంగన్వాడీ కేంద్రాల్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టిక ఆహారంతో పాటు చదువులు లేదని నిర్ధారణ. వెంకటగిరి మండలంలోని బుషపల్లెం గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రం నందు 12 మంది చిన్నారి విద్యార్థులు చదువుతున్నారు. వీరి ఆలనా పాలనా చూసుకోవడానికి ఆయా లేదు. పలకా బలపం చేతబట్టి ఏబిసిడీలు నేర్పించడానికి టీచరు లేదు. వీరిద్దరూ సెలవు పెట్టినట్టు తెలిపే రిజిస్టారు లేదు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి నడవడిక చదువు నేర్పించాలని అంగన్వాడీ బడికి పంపుతారు. కానీ ఇక్కడ టీచరు ఆయా ఇద్దరూ లేకపోవడంతో చిన్నారుల అల్లర్లకి హద్దులు లేవని చెప్పవచ్చు. ఆట వస్తువులు బొమ్మలతో నేర్చుకోవాల్సిన చిన్నారులు గోడలపై కిటికీలు ఎక్కి ఎగిరి గంతేస్తున్నారు. వీరి టైం బాగోలేకపోతే కాపాడే దిక్కే లేరు. ఈ అంగన్వాడీ కేంద్రంలో 12 మంది చిన్నారులకు, 4 గర్భిణీ స్త్రీలకు, 8 మంది బాల్యంతలకు ప్రతిరోజు పౌష్టిక ఆహారం అందించాల్సి ఉంది. ఈ పౌష్టిక ఆహారంతో పాటు ప్రతిరోజు భోజనంతో గుడ్డు పాలు అందించాలి. కానీ ఇక్కడ పిల్లలను చూసుకుంటూ భోజనం తయారు చేస్తున్న ఈ వృద్ధురాలు గత 25 సంవత్సరాలుగా పనిచేస్తుందని చెబుతూ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? ఇక్కడ నువ్వు వంట మనిషివా? ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు తల్లి? 20 సంవత్సరాలు చేస్తున్నావా? ఈరోజు ఏం వారం అమ్మా? ఈరోజు ఏం పెడుతున్నావమ్మా పిల్లలకి? పిల్లలకి పప్పు, వంకాయ పప్పు, సాంబారు, గుడ్డు, పాలు, అన్నం. వంకాయ పప్పు సాంబారు, గుడ్లు, పాలు, అన్నమా? బాలింతలు ఎంతమంది ఉన్నారమ్మా? బాలింతలకు ఏమేమి పెడతారమ్మా ఈరోజు? అవన్నీ పెడతారా? బాలింతలకి కూడా అన్నం వచ్చి చేసుకుంటారు. ఇదే అన్నం పెడుతున్నారా? అదే గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారమ్మా? మొత్తం ఎంతమంది అమ్మా వాళ్ళు? పిల్లలు ఎంతమంది అమ్మా ఈరోజు? ఈరోజు 10 మంది. మొత్తం ఎన్ని కేజీలు బియ్యం వేసావమ్మా ఈరోజు? 2 కేజీలు. 2 కేజీల బియ్యం ఇంతమందికి సరిపోద్దమ్మా? అంటే గవర్నమెంట్ వాళ్ళు మీకు బియ్యం ఇవ్వడం లేదా? ఇస్తారు. మరి ఎందుకు వేయలేదమ్మా నువ్వు? వాళ్ళు తిన్నారా? అదే 2 కేజీల బియ్యం సరిపోదని నీకు తెలుసు కదా. సరిపోదని తెలిసి కూడా ఎందుకు తక్కువ చేస్తున్నావమ్మా? 2 కేజీలు అంటే సరిపోద్దమ్మా ఇంతమందికి? అంటే అన్నం సాలి చాలకుండా పెడుతున్నారా మీరు? 2 కేజీల బియ్యం ఎంత మందికి ఎట్టమ్మా మిగులుతుంది? 20 మందికి? 20 మంది పిల్లలు, వాళ్ళకి 18 మంది 18 మంది 18 మంది వాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు, ఎట్ట సరిపోద్దమ్మా 2 కేజీల బియ్యం? గందరగోళమా? ఏందమ్మా గందరగోళం? పిల్లలకి ఇవాళ గుడ్లు పెడుతున్నావమ్మా? ఈరోజు పెడుతున్నావమ్మా? మరి ఈరోజు గుడ్లు వాడినట్టు రిజిస్టర్లో రాసున్నారు? అంటే ఎవరు తిన్నట్టు ఆ గుడ్లు? ఇప్పుడు ఆల్రెడీ నేను గుడ్లు పెడుతున్నాను అన్నావు కదా నువ్వు? పెడతానన్నారు కదా, మీరు పెట్టడం లేదు కదా. అంటే ఎవరు తిన్నట్టు ఆ గుడ్లు అని? ఇప్పుడే కదమ్మా లేవంటున్నావు. అది వేరే వాళ్ళకన్నావు? మరి ఇప్పుడే గుడ్లు లేదన్నావు, ఏందమ్మా? అవునమ్మా, ఈ రోజు బిర్యానీ వండాలని చెప్తున్నారు. మీరేం వండుతున్నారు ఈరోజు? వంకాయ వండుతున్నారు ఎందుకని? మీకు తెలియదమ్మా, మీరు వంట మనిషి కాదమ్మా. మరి ఏ రోజు ఏది వండాలన్నా తెలియదమ్మా మీకు? ఈ అంగన్వాడీ టీచర్ వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? అంగన్వాడీ టీచర్ వచ్చి ఎన్ని రోజులు అవుతా ఉంది?
మరి ఈ రోజు ఏమండాలో చెప్పలేదా మేడం గారు? ఏం పేరమ్మా మీ అంగన్వాడీ టీచర్ పేరు? కుస్మానా? సరే అమ్మా. అసలు ఈ వృద్ధురాలు ఎవరో ఎందుకు పనిచేస్తూ ఉంది? గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేది ఎవరు? చిన్నారులకి చదువులు నేర్పించేది ఎవరు? ఈ అంగన్వాడీ కేంద్రమును పట్టించుకునే ప్రభుత్వ అధికారులు ఎవరు? ఏం పేరు నాన్న నీ పేరు? సాయి. ఏం పేరు? సాయి. సాయినా? ఏం చదువుతున్నావు? అక్కలు చదువుతున్నావా? ఓకే గుడ్. రోజు వస్తున్నావా అంగన్వాడి బడికి? రోజు వస్తున్నావా? రోజు మీ టీచర్ వస్తా ఉందా? ఈరోజు వచ్చిందా? ఈరోజు ఎక్కడుంది? ఎక్కడ ఇల్లు? పోలేరమ్మ గుడి దగ్గర ఇల్లా? సరే సరే ఓకే. నిన్నేం తిన్నావు నాన్న ఈరోజు ఇక్కడ? ఇక్కడ నిన్నేం పెట్టారు మీకు భోజనం ఇక్కడ? ఏం తిన్నావు? నాకు కొంచెమే ఉన్నా.